హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ భారమంతా చంద్రబాబుదేనా? డైలాగులు లేని ఆర్టిస్టులా పవన్? దగ దగ మోసం, నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు, వంచించి వంచి వెన్నుపోటు పొడిచారు. ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని పాటలో కొన్ని లైన్లు. ప్రస్తుతం ఏపీలో ప్రజానీకం ఈ తరహా పాటలే పాడుకుంటున్నారని అంటున్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన హామీలను అత్యంత బలంగా నమ్మి పక్కనున్న పవన్ని నమ్మి ఓట్లు వేసిన వారు లోపల కుమిలిపోతున్నట్లు చెబుతున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. నిన్న మొన్నటి వరకు తల్లికి వందనం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 20,000 రూపాయల సాయం, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వంటి సూపర్ సిక్స్ హామీలపై కూటమి మంత్రులు నిన్న మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ చంద్రబాబు ఓపెన్ అయిపోయారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు, ప్రజలకు ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలను ఇచ్చామని, అవి సూపర్ సిక్స్ హామీలని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయంగా ఉందని, ప్రభుత్వం ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొందని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా కోరారు. అంటే సూపర్ సిక్స్ హామీలు ప్రస్తుతానికి అమలు చేయలేకపోతున్నామని చెప్పకనే చెబుతున్నారన్నమాట. ప్రస్తుతం ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా కూటమి ఓటు వేసిన వారి మధ్య. ఎందుకంటే వైసీపీకి ఓటు వేసిన వారికి చంద్రబాబు ఇచ్చే హామీలు ఎన్నికలయ్యాక బోడి మల్లన్న కబుర్లు తెలిసి ఉండడం వల్ల అయి ఉంటుందని అంటున్నారు. మరోపక్క ఏపీలో అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు జగన్. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించారు, నిలదీశారు. 5 ఏళ్ల పాటు హామీలు అమలు చేయాల్సిందే అని అన్నారు. ఈ సమయంలో జగన్ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఇప్పటికే హామీలు అమలయ్యేవని జనం అనుకుంటున్నారని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం సెంటిమెంట్ డైలాగులు కొడుతూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం డైలాగులు లేని జూనియర్ ఆర్టిస్ట్ మాదిరి అలా ఉండిపోయారని అంటున్నారు. పైగా ఆయన ప్రవర్తన కూటమి ఇచ్చిన హామీలతో తనకు సంబంధం లేదన్నట్లుగా ఉందని, నేడు చంద్రబాబు చేస్తున్న పాపాలు ప్రజలకు పొడుస్తున్న ప్రతి వెన్నుపోటులోనూ ఆయనకు వాటా ఉంటుందని గుర్తు చేస్తున్నారు ప్రజానీకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రైతులు, మహిళలు, తల్లులు, నిరుద్యోగులు మొదలైన వారు కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్ ఇచ్చిన పథకాల కంటే రెట్టింపు ఇవ్వబోతోంది, చంద్రబాబు మోసం చేయాలనుకున్నా పవన్ అన్న గట్టిగా ప్రజల తరఫున నిలబడి ఇప్పించబోతున్నారు వంటి ఆశలు పెట్టుకోవద్దని, అలాంటి భ్రమల్లో బ్రతకొద్దని సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.